అందరూ బాగున్నారా? రీసెంట్ గానే జూన్ 16th మనకు తెలిసింది ఏంటంటే, మన ఇండియన్ సోల్జర్స్ ఒక 20 మంది చైనాతో చిన్న గొడవ వల్ల 20 మంది చనిపోయారు మన సోల్జర్స్. అప్పటి నుంచి అందరూ బాగా కోపం మీద చైనా మీద, దాన్ని బ్యాన్ చేశారని, వాటి ప్రొడక్ట్స్ ఏం కొనకూడదని. ఎస్, నాకు కూడా కోపంగానే ఉంది, వీళ్ళని చంపేద్దాం అనిపించింది, కాదు మనమేం చేయలేం కదా. సో అందుకని వాళ్ళ ప్రొడక్ట్స్ అవి బ్యాన్ చేద్దామని, యాప్స్ అవి అన్ఇన్స్టాల్ చేద్దామని, గూగుల్ ప్లే బ్యాన్ చేద్దామని అందరూ డిసైడ్ అయ్యారు. అండ్ కొంతమంది అయితే వాళ్ళు ప్రజెంట్ వాడి టీవీలు, ఎలక్ట్రానిక్స్ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పాల్గొట్టేస్తున్నారు, రోడ్డు మీద ర్యాలీలు చేస్తున్నారు, అది చాలా జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. అయితే ఇప్పుడు రీసెంట్ కొన్న గోడ్స్ని మనం తగలబెట్టడం, పాల్గొట్టడం వల్ల మనకి నష్టం తప్ప వాడికి పోయేదేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కొనేసాం, వాడుతున్నాం, వాడి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయింది. సో మనం అవి పాల్గొట్టడం వల్ల మనకి డబ్బులు వేస్ట్ తప్ప వాడికి వచ్చే నష్టమే లేదు. సో ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. మీరు మరీ అంతగా చేయాలనుకుంటే ఫ్యూచర్లో చైనా ప్రొడక్ట్స్ కొన్న తగ్గించండి. అండ్ ఇప్పుడు ఏమైందంటే, మొన్న ఈ మధ్య Redmi Note 9 Pro అనేది ఫ్లాష్ సేల్ పెట్టారు ఫ్లిప్కార్ట్లో. అయితే ఏమైందంటే, వితిన్ 90 సెకండ్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. సో మరి ఏంటి, మరి చైనా, అది రెడ్మీ చైనా ప్రోడక్టే కదా, 4-5 డేస్ నుంచి బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అని జరుగుతూనే ఉంది. 90 సెకండ్స్లో ఇది చూస్తేనే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, మరి ఏమో మీరే ఆలోచించండి. అండ్ ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేసేద్దాం, అవి వాటితో ట్రేడింగ్ ఆపేద్దాం చైనా అనుకుంటున్నారు కదా. సో అయితే అది దగ్గర ఇంపాసిబుల్ అవ్వచ్చు, ఏమనుకోకండి. అయితే అది చేయడం వల్ల చైనాకి వచ్చే నష్టం కంటే మనకే కొంచెం ఎక్కువ లాస్ అవుతుందని చెప్పాలి. సో అదేంటి అనేది, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, చైనాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు అనేది వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు చైనాతో మనం ఇంపోర్ట్స్ ఆపేసుకుంటే మనం బతకలేమా అని మీ డౌట్ రావచ్చు. తప్పకుండా మనం కాకపోతే దానికి కొన్ని స్టెప్స్ అంటూ తీసుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు ఒకేసారి మనం ట్రేడ్ బ్యాన్ చేయడం అనేది ఓవర్నైట్లో జరిగే పని కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, దీనికి మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్, అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనేవి మనం ఎంకరేజ్ చేయాలి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఎక్కువ తీసుకుంటే మన ఎకనమీ కూడా గ్రో అవుతుంది. సో దానివల్ల మెల్లగా చైనా నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. అంతేగాని ఒకేసారి ఓవర్నైట్గా దీన్ని బ్యాన్ చేసేద్దామంటే కుదరని పని ఇది. కొంచెం చేయదు నిజమైనా సరే దీన్ని ఒప్పుకోక తప్పదు, ఎందుకంటే మనం మ్యాక్సిమం ఇంపోర్ట్స్ అనేవి, ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివన్నీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కొంచెం చేదరినమైనా అది నమ్మక తప్పదు, ఇది నిజం కాబట్టి. కాకపోతే ఇది మీరు ఆపేయాలని కంప్లీట్గా అనుకుంటే, మీరు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ తయారు చేసిన ప్రొడక్ట్స్ అనేవి మీరు కొనుక్కుంటే మన ఎకనామీ పెరుగుతుంది. సో దానివల్ల మెల్లగా మనం ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకోవచ్చు చైనా నుంచి. అది సో వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది, మిస్ అవ్వద్దు. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎస్, ఫస్ట్ రీజన్ ఏంటంటే, మన ఇండియా ప్రెసెంట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ట్రేడింగ్లో ట్రేడ్ డెఫిసిట్లో ఉంది మన కంట్రీ. అంటే ఏంటంటే, మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ కన్నా ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రెసెంట్ మన ఇండియా చూసుకుంటే 25 కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందులో మనకి బెస్ట్గా అంటే మనం ట్రేడ్ డెఫిసిట్ లేనిది ఏంటి, ఏ కంట్రీస్ అంటే ఒక 3 కంట్రీస్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఒకటి, యూకే ఒకటి, నెదర్లాండ్స్ ఒకటి. ఈ 3 కంట్రీస్తో మనకి ట్రేడ్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నియర్లీ ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి వీటితో ప్రాబ్లం ఏం లేదు. మిగతా 22 కంట్రీలతో కూడా మనకి ఏం ట్రేడ్ డెఫిసిట్లోనే ఉన్నాం. అందులో ఏంటంటే, సౌత్ కొరియా ఉంది, ఫిన్లాండ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, చైనా కూడా 22 కంట్రీస్లో ఒకటి. బట్ ఇప్పుడు చైనా ఒకదాన్నే దీని నుంచి ఎందుకు తీసేద్దాం అంటున్నారంటే, మనకి వాళ్ళకి మొన్న బోర్డర్లో గొడవ అయింది కాబట్టి, మన వాళ్ళు సోల్జర్స్ ఒక 20 మంది చనిపోయారు కాబట్టి అందులో బాగా కోపంగా ఉన్నారు. ప్లస్ కరెక్టే, అది వాల్యుబులే, వ్యాలిడ్ రీజన్ అది. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందనేది ఇప్పుడు చెప్తాను చూడండి. చైనా ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా చీప్గా వస్తాయి అన్నమాట. లైక్ ఇప్పుడు ఫోన్స్ విషయానికి వద్దాం, ఎలక్ట్రానిక్ సింపుల్ ఎగ్జాంపుల్, రియల్మీ, రెడ్మీ అని చాలా ఉన్నాయి కదా బ్రాండ్స్, వివో, ఒప్పో అని. మన ఇండియన్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నా, లేదంటే అదర్ దాన్ చైనీస్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే, ఇవి మీకు కొంచెం తక్కువ రేట్గా వస్తాయి, మంచి ఫీచర్స్తో. లైక్ ఇప్పుడు యుఎస్ నుంచి యాపిల్ ఉంది, సౌత్ కొరియా నుంచి శాంసంగ్ ఉంది, నోకియా ఉంది. ఆ ఫోన్స్ చూసుకుంటే వాటిలో ఉన్న ఫీచర్స్కి వాళ్ళు పెట్టే రేట్లు, అండ్ అవే ఫీచర్స్తో రెడ్మీ, రియల్మీ కంపెనీస్ తీసుకుంటే వీళ్ళు బడ్జెట్లో తీసుకొస్తారు.
ఎందుకు అందుకనే చాలా మంది వీడి వైపు తీసుకుంటారు అన్నమాట, వీడి వైపు చూస్తారు రియల్మీ రెడ్మి అని. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో ఫోన్స్ వీళ్ళు తీసుకొస్తారు. అండ్ ఇలా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ చైనా ఫోన్లు కొనడం వల్ల మనం లాభ పడుతున్నామే కానీ నష్టపడలేదు. చైనాకు కూడా మంచి రెవెన్యూ అయితే వెళ్తుంది దీనివల్ల. సో ఇప్పుడు ఇది ఆపేయడం ఎందుకంటే ఇప్పుడు ఆపేస్తే ప్రాబ్లం అని మనం వెళ్ళుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా చైనాతో మనం ఇంపోర్ట్స్ ఆపేసాం అనుకోండి, మన కంట్రీ పోయేదే ఉండదు. ప్రెసెంట్ మన కంట్రీలో ఉన్న ఫోరెక్స్ చూసుకుంటే $500 బిలియన్ ఉంది ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడ్. సో దాంతో మనకి నియర్లీ ఒక 1 ఇయర్ పాటు ప్రాబ్లం అయితే ఉండదు మన కంట్రీలో అయితే ఎకనామీ చూసుకుంటే. తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చైనాతో మనం ట్రేడింగ్ ఆపేస్తే మనకి పోయేది నష్టమేం లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మిగతా 23 కంట్రీస్ 24 కంట్రీస్ ఉన్నాయి, వాటి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఎక్కువ మన కంట్రీలో కొనే ఎలక్ట్రానిక్స్ లేవు, ఫోన్స్ ఇవి కాబట్టి. చైనాతో మనం ట్రేడింగ్ ఆపేసాం అనుకోండి, జర్మనీ నుంచి జపాన్ నుంచి మనం ఉంచుకోవాలి. జపాన్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ సోనీ, జర్మనీ ఇవన్నీ అవి కూడా చాలా రేట్లు ఎక్కువ. ఎందుకంటే మనం వాళ్ళు వేసే ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో, చైనాకి వాళ్ళ ఇంపోర్ట్స్ రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి చైనాకి అంత ట్యాక్స్ ఎక్కువ పడవు. జర్మనీ జపానీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ చూసుకుంటే మనకి రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి. చైనా ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో జర్మనీ జపానీస్ ప్రోడక్ట్స్ అయితే మనం కొనలేం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసీ తీసుకుందాం, చైనా ప్రోడక్ట్స్ ఉన్న ఏసీలు చూసుకుంటే మనకి ఒక 15,000 ఉన్నాయి అనుకోండి. ఈ జర్మనీ ఆర్ జపాన్ నుంచి వచ్చే ఏసీలు చూసుకుంటే 30,000 దాకా పెట్టాలి, అంటే నియర్లీ డబుల్ ద ప్రైస్ మనం పే చేయాలి. చైనాతో ట్రేడింగ్ ఆపేసాం అనుకోండి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో అందుకనే అప్పట్లో ఏం చేశారంటే ట్రేడింగ్ అగ్రిమెంట్ అనేది రాసుకున్నారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఏ కంట్రీ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ సొంతంగా అన్ని తయారు చేసుకోలేదు. ఏ కంట్రీ అయితే ఒక ప్రోడక్ట్ లో బెస్ట్ తయారు చేస్తారో వాళ్ళని ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలి, అండ్ ఆ కంట్రీలో వాళ్ళు ఏం బెస్ట్ తయారు చేసుకున్నారు అవి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏ కంట్రీ అయినా సరే తప్పదు అది, ఎందుకంటే కొన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, వాళ్ళు కొంచెం చేయలేని ఏమని అంటే అవి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇది కామన్. సో ఇది తప్పదు, ట్రేడింగ్ రిలేషన్ అనేది ఉండాలి. సో ఎస్, ఇప్పుడు సెకండ్ రీజన్కి వస్తే ఈ ట్రేడ్ బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన ఇండియాలో పూర్ పీపుల్ అనమాట, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేదంటే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎక్కువ సఫర్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు చైనా నుంచి వచ్చేవి మాక్సిమం చీపెస్ట్ ప్రోడక్ట్స్ అట్ బెస్ట్ ప్రైస్ కాబట్టి, విత్ గుడ్ ఫీచర్స్ అట్ బెస్ట్ ప్రైస్. సో వీటిని బ్యాన్ చేయడం వల్ల ఏమవుతుంది, చైనా నుంచి మనకి ట్రేడింగ్ ఆగిపోతుంది. సో మనం ఏం చేయాలి, నిన్న చెప్పినట్టు జర్మనీ నుంచో జపాన్ నుంచో యుఎస్ నుంచో తెప్పించుకోవాలి ప్రొడక్ట్స్ అనేది. వాటి రేట్ ఎలా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే రిచ్ పీపుల్ ఎలాగో వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరు కాబట్టి కొనేసుకుంటారు, మరి మిడిల్ క్లాస్ పీపుల్ సంగతి ఏంటి, వాళ్ళకంటే తక్కువ ఉన్న పీపుల్ సంగతి ఏంటి. మన ఇండియాలో అలాంటి పీపుల్ ఎక్కువ కదా, రిచ్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. సో వాళ్ళు ఆ కేటగిరీ పీపుల్ అనేది ఎక్కువ సఫర్ అవుతారు వాళ్ళే, ఇలా ట్రేడ్ బ్యాన్ చేస్తే ఎక్కువ సఫర్ అయ్యేది వీళ్ళే. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి, ఎందుకంటే ట్రేడ్ బ్యాన్ చేయడం అనేది నేను తీసే అయితే కాదు, ఎందుకంటే చాలా విషయాలు చూసుకోవాలి దానికి. ఇప్పుడు సపోజ్ ఈ బ్యాన్ జరిగింది అనుకోండి, మీరు ఏ ఫోన్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ యుఎస్ నుంచి వచ్చే యాపిల్ ఫోన్ తీసుకున్నారు అనుకోండి, ఐఫోన్ బ్యాక్ సైడ్ మీకు డిజైన్ ఇన్ క్యాలిఫోర్నియా అని ఉంటుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాలిఫోర్నియా అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ అన్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, చైనాలో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి యాపిల్ కంపెనీకి, వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇంకా వరల్డ్ వైడ్ అమ్ముతారు అన్నమాట. రీసెంట్ గా చూసుకుంటే వీళ్ళు యాపిల్ అనౌన్స్ చేసింది ఏంటంటే చైనాలో వాళ్ళ ప్లాంట్స్ అన్ని తీసేస్తాం అండ్ ఆ ప్లాంట్స్ ని యుఎస్ కి మూవ్ చేస్తాం అని చెప్తున్నారు. అండ్ నిన్న మొన్న తెలిసిన న్యూస్ ఏంటంటే యాపిల్ కంపెనీ ఒక ప్లాంట్ ని ఇండియాలో అయితే సెట్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా మనకి ఫ్యూచర్ ఐఫోన్స్ అయితే ఇంకా తక్కువ రేట్ తో రావచ్చు. సో ఓకే, దీన్ని పక్కకు పెట్టేయండి. సో ఇది మ్యాటర్ అయితే మీరు ఏ కంట్రీ నుంచి అయినా ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా దానిలో చైనా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. లోపల మదర్ బోర్డ్ అయినా ప్రాసెసర్స్ అయినా అలాగే ఇప్పుడు మీడియాటెక్ ఉన్నాయి, ఇలా ప్రాసెస్ అన్ని కూడా చైనా నుంచి వచ్చేది. సో మీరు బేసిక్ ఇప్పుడు ఎలాంటివి కాకపోయినా వాటి స్టీల్ బాడీ ఉంటుంది మొబైల్స్ కి, అల్యూమినియం ఫ్రేమ్ అనేది, అవి కూడా కొన్ని చైనా నుంచి తెప్పించుకుంటాయి కొన్ని బ్రాండ్స్ అయితే. సో మీరు ఎలా చూసుకున్నా ఎలక్ట్రానిక్ గూడ్స్ లో చైనా ఇన్వాల్వ్మెంట్ అయితే లేకుండా ఉండదు, వాటిని కన్సిడర్ చేయకపోవడం అనేది చాలా కష్టం, నియర్లీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. చైనా అనేది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. ఇప్పుడు థర్డ్ రీజన్కి వస్తే మనం, మీకు ఒక డౌట్ రావచ్చు చైనా నుంచి బ్యాన్ చేస్తే మన ఇండియాలో మనం ఎవరు తయారు చేయగలరా, మనకు అంత కెపాసిటీ లేదని. ఎస్, తయారు చేయగలరు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిజంగా చేసేయాలి అనుకోండి మనకి ఇప్పుడు చైనా బ్రాండ్స్కి అంత డిమాండ్ ఉండదుగా. లైక్ ఇప్పుడు మన మైక్రోమాక్స్, లావా, కార్బన్ చాలా కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో మొబైల్ కంపెనీస్ అనేవి.
కానీ అవి ఎందుకు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయినాయి? మార్కెట్ లో పీపుల్కి ఏం కావాలో ఆ మార్కెట్ స్ట్రాటజీ వీళ్ళకి తెలియక ఇవనేవి పక్కకి వెళ్ళిపోయి కంపెనీస్ అనేవి. ప్రెసెంట్ మార్కెట్ షేర్ చూసుకుంటే Xiaomi అండ్ రియల్మీ వీళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు బడ్జెట్ సెగ్మెంట్ లో మొబైల్స్ అనేది. సో అదన్నమాట, ఎక్కువ ఇప్పుడు బ్యాన్ చేసినా కూడా మన ఇండియాలో ఈ టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేవాళ్ళు చాలా లాభపడతారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ రేట్కి అయితే వీళ్ళు అమ్ముకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా మనం చూసుకుంటే ఆ ఫీచర్స్ వచ్చే ఫోన్ మన ఇండియాలో తయారైతే నిజంగా రేట్లు ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ స్మాల్ బిజినెస్ ఉంటాయి కదా, వీళ్ళు ఎక్కువ అయితే లూజ్ అయిపోతారు. సో ఇలా జరగడం అనేది నిజంగా మంచిది కాదు. అండ్ ఇంకొకటి చూసుకుంటే సడన్ గా బ్యాన్ చేస్తే కనుక ఏమవుతుందంటే, ఇప్పుడు చైనా నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి రీటైలర్స్ ఉంటారు కదా, షాప్స్ ఏవైతే ఉంటాయి వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకొని కొన్ని అయితే స్టోర్ చేసుకుంటారు ఈ గోడౌన్లో వాటిలో. వాళ్ళకి ఏమవుతుంది, సడన్ గా బ్యాన్ చేస్తే ఎవరు కొండ మానేస్తారు జనాలు, వాళ్ళైతే అలాగా స్టోరేజ్ లో ఉండిపోతాయి ప్రొడక్ట్స్ అయితే, ఎక్కడికి సేల్ అవ్వు అలా ఉండిపోతే వాళ్ళు చాలా లాస్ అవుతారు. మాక్సిమం రీటైలర్స్ చూసుకుంటే వాళ్ళందరూ చిన్న బిజినెస్ పీపులే కదా, వాళ్ళు ఎక్కువ అవి లాస్ అవుతారు అనమాట. సో ఇలా చేయడం అనేది నిజంగా మనకే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. నేను కూడా ఈ 3-4 డేస్ నుంచి కొన్ని వెబ్సైట్స్ అనేది రిఫర్ చేసి ఆర్టికల్స్ రిఫర్ చేసి మీకు చెప్తాను. నేను పెద్ద మేధావిని కాదు, ఏదో నేను కొన్ని రిఫర్ చేసి చదివిన అయితే మీకు చెప్తున్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకో 4వ విషయం ఏంటంటే, చైనా ఇండియా ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ పర్సెంటేజ్ చూసుకుంటే 5% ఉంది. మనం వాళ్ళకి మన ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసేది ఎంత అంటే 5%. అండ్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ పర్సెంటేజ్ వచ్చి 14% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. కంపేర్ టు అవుట్ ఆఫ్ ఆల్ 25 కంట్రీస్ 14% ఇంపోర్ట్స్ అనేవి మనకి చైనా నుంచే ఉన్నాయి. అండ్ చైనా చూసుకుంటే చైనా ఎక్స్పోర్ట్స్ మొత్తం అన్నింటిలో కలిపి ఓన్లీ 3% మన ఇండియాకి ఉన్నాయి. వాళ్ళు అవుట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 3% కమ్స్ టు ఇండియా. అండ్ వాళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఎంత ఉంటున్నారు, less than 1%. ఎస్ నిజమే, చైనా ఇండియా నుంచి తీసుకునే ప్రోడక్ట్స్ less than 1% ఇంపోర్ట్స్. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఈ ట్రేడ్ బ్యాన్ వల్ల ఎక్కువ నష్టపోయేవారని మీకు ఈ పాటి తెలిసి ఉండాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అన్నమాట, ఫోన్స్ ఇవే కాదు. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫెర్టిలైజర్స్ టు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్ నుంచి అంటే పొలం మందుల నుంచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావాల్సిన రా మెటీరియల్స్ వరకు అన్ని విషయాల్లో చైనా ప్రొడక్ట్స్ అయితే మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నాట్ ఓన్లీ రా మెటీరియల్స్ బట్ ఇన్క్లూడింగ్ ఇంటర్మీడియట్ గూడ్స్. లైక్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా మనకు ఒక ఇంటర్మీడియట్ గూడ్ అనేది కావాలి. సపోజ్ ఇప్పుడు మొబైల్స్కి అయితే మదర్ బోర్డ్స్ కావాలి, చిప్స్ కావాలి, మెమరీ చిప్స్ కావాలి, ప్రాసెస్ కావాలి, వీటన్నిటిని మ్యాక్సిమం మన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు సడన్ గా ఇది ఆపేస్తే మనం వేరే కంట్రీస్ అయితే చూసుకోవాలి, వాటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మనకి ట్యాక్స్లు పెరిగిపోయి బాగా ఎక్కువగా అయితే వస్తాయి. దాని రిజల్ట్ ఏమవుద్ది, మనకి ఇక్కడ కొంచెం బాగా ఎక్కువ రేట్కి అమ్మాలి. సో మనకి ఇక్కడ కొనేవాళ్ళు తగ్గిపోతారు, దానివల్ల ఏమవుతుంది, ఎకనామీ ఇంకా దారుణంగా పడిపోతుంది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ట్రేడ్ రిలేషన్ బట్టి చూసుకుంటే ఇండియాకి చైనాని రీప్లేస్ చేయడం కష్టమా, లేదా చైనానే మన ఇండియాని రీప్లేస్ చేయడం కష్టమా అంటే, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చైనాకి ఓన్లీ 3% ఎక్స్పోర్ట్స్, ఓన్లీ 1% ఇంపోర్ట్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అండ్ మనం ఏంటి 14% మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 5% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చైనాని ట్రేడ్ బ్యాన్ చేసినా కూడా వాళ్ళకి నష్టం అయితే ఉండదు, ఓన్లీ 3% వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనకి. మిగతా కంపెనీస్ మిగతా కంట్రీస్తో వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. సో ఎక్కువ వాళ్ళు లూజ్ అయ్యేది ఎవరంటే మన కంట్రీయే. సో అలాగే మనం తక్కువ చేయట్లేదు, మనకున్న ప్రెసెంట్ ఉన్న ఎకానమీతో మనకున్న $5 బిలియన్ ఫారెక్స్తో చూసుకుంటే మనం కొన్నాళ్ళు ప్రాబ్లమ్స్తో అయినా సరే గెట్ ఆన్ అవ్వచ్చు. ఆ తర్వాత కూడా ఏ ప్రాబ్లం వస్తుందంటే, ప్రాబ్లం ఇది స్టేట్మెంట్ ఏంటంటే, మిగతా కంట్రీస్ ఉంటాయి కదా మనం ఏవైతే రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, లైక్ జపాన్ కానీ జర్మనీ కానీ, వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ ట్రేడ్ రిలేషన్స్ అనే వాటికి కొన్ని పాలసీస్ అయితే ఉంటాయి, లైక్ క్రెడిబిలిటీ ఒకటి ఉండాలి, పాలసీస్ కొన్ని ఉంటాయి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఒకవేళ మనం ఇప్పుడు మనకు వచ్చిన కోపం వల్ల వాటిని మీరు కానీ ఇలా ట్రేడ్ బ్యాన్ చేస్తే పోయేదే ఉండదు. ఏమవుతుందంటే ఈ మిగతా కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ నెదర్లాండ్స్ కానీ, యుఎస్, యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఈ కంట్రీస్ అన్ని మన కంట్రీని నమ్మవు అనమాట. ఎందుకంటే ఓవర్ నైట్ ఇప్పుడు చైనాని ట్రేడ్ బ్యాన్ చేస్తాం అనుకోండి, వాళ్ళు ఎలా నమ్ముతారు మనల్ని, వీళ్ళు ఎప్పుడైనా మనల్ని కూడా బ్యాన్ చేసేయచ్చు, మనం వీళ్ళని నమ్మదామని వాళ్ళు అనుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మనకు వచ్చే ఒక ప్రోడక్ట్స్ కి ట్యాక్స్ అనేది బాగా పెరిగిపోద్ది.
సో వాళ్ళు కూడా ఎక్కువ రేటు పంపుతారు, మనకు వచ్చి ఇక్కడికి వచ్చాక ట్యాక్స్ ఆ రేట్ని కవర్ చేసుకోవడం గవర్నమెంట్ ట్యాక్స్ ఇంకా పెంచుతుంది, దానివల్ల మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏమవుతాయి, బాగా కాస్ట్లీ అయిపోతాయి. సో ఫైనల్గా నష్టపోయేది ఎవరు? కన్స్యూమర్స్, అంటే మనం. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఫైనల్గా నష్టపోయేది మనమే, మన కంట్రీ ఎకనామీయే దెబ్బతింటుంది. సో నేను చైనాకి సపోర్ట్ చేసి చెప్దాం అనుకోవట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు, ఇలా ఉంటుంది పరిస్థితి చెప్తాను. ఒకవేళ బ్యాన్ చేస్తే పరిస్థితులు ఉంటుంది, అందుకే మన గవర్నమెంట్ ఇంకా డెసిషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒక వార్ సిచ్యువేషన్ ట్రేడ్ సిచ్యువేషన్ కంపేర్ చేయడం అనేది ఏ కంట్రీకి మంచిది కాదు, అది ఒక సపరేట్ వార్ అనే వార్ అనే సపరేట్ విషయం, అది ట్రేడ్ అనే సపరేట్ విషయం. ట్రేడ్ సపరేట్గా జరగాలి, వార్తో దీన్ని కంపేర్ చేస్తే ఏ దేశం కూడా మంచిది కాదు చెప్పాలంటే. సో ఇది గైస్, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ క్యామ్ స్కానర్, డబుల్ పీస్ ఆఫీస్, షేర్ ఇట్, జెండర్ ఇలాంటి యాప్స్ కాదు. మెయిన్ మీరు బ్యాన్ చేయాల్సినవి ఏంటంటే టిక్టాక్. ఈ టిక్టాక్ వల్ల ఏంటంటే మనకి దేశానికి పట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే ఈ కరప్షన్, స్కామ్లు ఇవి కాదు, టిక్టాక్ అనమాట మెయిన్. ఈ దరిద్రాన్ని బ్యాన్ చేసుకుని దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అటు వాళ్ళు ఇటువైపులో మారిపోతున్నారు, ఇటు వాళ్ళు అటువైపులో మారిపోతున్నారు, అండ్ కొంతమంది అయితే అటు ఇటు కాకుండా అయిపోతున్నారు. అది ఎవరైతే నాకే అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఈ దరిద్రం టిక్టాక్ అనేది మన దేశంలో బ్యాన్ చేశారు అనుకోండి, సగానికి సగం దరిద్రం తగ్గిపోద్ది. అండ్ ఇంకొకటి మీకు ఇష్టం లేకపోయినా పబ్జి మొబైల్, పబ్జి ఫస్ట్ ఏంటంటే పీసీ గేమ్ అనేది, అది సౌత్ కొరియా కంపెనీ గ్లోబల్ కార్పొరేషన్ ఫస్ట్ దాన్ని కనిపెట్టింది పీసీ వర్షన్. దాన్ని చైనా కంపెనీ యొక్క టెన్సెంట్ గేమ్స్ దాన్ని కొనుక్కొని మొబైల్ వర్షన్ తయారు చేశారు పబ్జి మొబైల్ అనేది. సో ఇప్పుడు మనం మొబైల్స్లో ఆడుతున్న పబ్జి మొబైల్ గేమ్ ఏదైతే ఉందో అది చైనాది అనమాట, ఖచ్చితంగా చైనాదే. ఎందుకంటే టెన్సెంట్ కార్పొరేషన్ చైనా కంపెనీ, దాన్ని తీసుకొని మొబైల్ వర్షన్ రెడీ చేసి మనకి ఇప్పుడు అందిస్తుంది. ఇప్పుడు చైనాకి వెళ్ళే ఎకనమీలో మోస్ట్ ఏంటంటే ఈ టిక్టాక్ నుంచి పబ్జి నుంచి ఎక్కువ ఎకనమీ వాళ్ళకి బిల్డ్ అవుతుంది రెవెన్యూ అనేది. ఎందుకంటారా, ఈ టిక్టాక్స్ లో మీకు ఖచ్చితంగా యాడ్స్ వస్తే, ఒక్కళ్ళు నాకు మిలియన్ ఫాలోవర్స్ ఉందని గ్రో అవర్స్ టిక్టాక్ చేస్తున్నారు. అండ్ ప్లే స్టోర్ లో చూసుకుంటే వీ డౌన్లోడ్స్ ఇప్పుడు దాదాపు బిలియన్స్ దాకా వెళ్ళినట్టున్నాయి. పబ్జి డౌన్లోడ్ చూసుకుంటే మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి చూడండి, నియర్లీ 1 బిలియన్ డౌన్లోడ్స్ పైన ఉంటాయి. అండ్ మీరు అందరూ ఇంకా అదనపుగా మీరు చేసేది ఏంటి, ఆర్పీ కొనుక్కుంటారు, రాయల్ పార్క్స్ కొనుక్కుంటారు, యూసీ ఖర్చు పెడతారు, వీటన్నిటి ఖర్చులు పెడతారు కాబట్టి ఆ రెవెన్యూ వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇన్ని డౌన్లోడ్స్ అవడం వల్ల గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళకి జనరల్ గా రెవెన్యూ అని పంపిస్తుంటుంది. సో ఇన్ని ఉన్నాయి రీజన్స్ వాళ్ళకి ఎకనామీ జనరేట్ అవడానికి ఎలా అయినా చేయొచ్చు. అండ్ ఇంకో కామెడీ విషయం ఏంటంటే ప్రజెంట్ ఇండియా చైనా వార్ సెంటిమెంట్ అయితే వాళ్ళు బాగా యూజ్ చేసుకుందాం, మనం ఎంతవరకు యూజ్ చేసుకుందాం అని తెలియదు కానీ వాళ్ళు అయితే బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసినట్టయితే గూగుల్లో ఈ మధ్య చూసాను కామెడీ ఏంటంటే బాయ్కాట్ చైనా అని చెప్పి టీషర్ట్లు క్యాప్లు అవి అయితే లాంచ్ అవుతున్నాయి, అవి వాళ్ళే తయారు చేస్తున్నారు. బాయ్కాట్ చైనా అని టీషర్ట్స్ మీద ప్రింట్ చేయడం, క్యాప్స్ మీద ప్రింట్ చేయడం, వాళ్ళే బాయ్కాట్ చైనా ప్రింట్ చేసి వాటి మార్కెట్లో తీసుకొస్తున్నారు. సో తెలియకుండా ఇలాంటివి అయితే కొనకండి, ఎందుకంటే ఆ ఎలాలు ఏంటంటే బాయ్కాట్ చైనా వాళ్ళే ప్రింట్ చేసి వాళ్ళే మార్కెట్లో తీసుకొస్తున్నారు వాళ్ళకి అగెన్స్ట్గా రాసుకొని, అవి తీసుకుంటే మళ్ళీ వాటర్ రూపంలో కూడా వాళ్ళ రెవెన్యూ బిల్డ్ అవుతుంది. సో ఇది గైస్, ఈ షేర్ ఇట్, జెండర్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. మెయిన్ ఏంటంటే ఈ టిక్టాక్ ఒకటి అండ్ పబ్జి మొబైల్. మీరు నిజంగా బ్యాన్ చేయాలి అనుకుంటే వీటిని బ్యాన్ చేయండి, అప్పుడు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచి వెళ్ళే రెవెన్యూ ఎంత అనేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మీకు తెలిసే ఉండొచ్చు 2018లో వచ్చిన గేమ్ 2020 టూ ఇయర్స్లో ఎంత భారీగా ఎలా ఎదిగింది రెవెన్యూ వల్ల. సో మనమే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం, దాని మీద ఇంకా యూట్యూబ్ ఛానల్స్, లైవ్ స్ట్రీమింగ్స్, యూసీ పర్చేస్ చేయడం చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ట్రేడ్ అయ్యి కాకుండా మీరు ఏమైనా బ్యాన్ చేయాలి చైనా ప్రొడక్ట్స్ అనుకుంటే ఫస్ట్ ఈ టిక్టాక్, పబ్జి మొబైల్ వాడకుండా చూసుకోండి చాలు, వాటితో మనకు సగం దరిద్రం పోయినట్టే. సో ఇది గైస్ నాకు తెలిసిన విషయాలు అయితే ఇవి, నేను 2-3 డేస్గా నెట్లో సెర్చ్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసిన టాపిక్స్ అయితే ఇవి, సోర్స్ ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రాసిన ఆర్టికల్లో నేను చదివి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ మ్యాటర్ అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, కింద లైక్ బటన్ ఉండదు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఏం పెట్టినా సరే మీకు మంచి నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, జై హింద్.